అరే ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు రిషి రా రిషి ఇక్కడ ఎవరో ఉన్నారు నా కిందకి ఎవరో కనిపించారు అయితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి నీ చేతిలో కమలం పువ్వు ఉందిగా రిషి నేనేం జోక్ చేయడం లేదు నిజంగా నాకెవరో కనిపించారు పెద్ద జంతువు ఏదో ఉంది ఇక్కడ ఎక్కడ ఎక్కడ జంతువు ఫోన్ చేయి ఎవరికి ఆ జంతువుగా లేదు శ్యామ్ మనోహర్లకి కాల్ చేసి వాళ్ళని అడుగు ఎక్కడున్నారో అలాగే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు తను రిషి నా మాట విని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో చెప్పు ఇక్కడంతా డేంజర్ గా ఉంది వాళ్ళని కేర్ఫుల్ గా ఉండమని చెప్పు ప్లీజ్ అండ్ రిషి మనం ఇక్కడ నుంచి చిట్టుగా వెళ్ళిపోదాం ప్లీజ్ రా రిషి ఓకే వన్ మినిట్ తొందరగా ఫోన్ చేయి ప్లీజ్ తొందరగా ఫోన్ చేయి ఆ రిషి చెప్పు హే శ్యామ్ చెప్పేది విను ఈ అడవిలో జాగ్రత్తగా ఉండమని తను చెప్తుంది జంతువులు ఎక్కువగా ఉన్నాయంట ఓకే కానీ మీకేమైనా జంతువులు కనిపించాయా నోనో నేనైతే ఏం చూడలేదు తను చూసిందంట ఒక జంతువు మాత్రం నా పక్కనే రెండు కాళ్ళతో నడుస్తూ ఉంది ఏంటి రిషి అసలు ఓకే ఓకే బాయ్ రిషి కాల్ చేశాడు అంటే ఈ క్షణం ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు కాదు రేపోదయం మనకి పెళ్లి జరిగి 3 నెలలు అవుతుంది ఈ రోజు మనకి ఇంత ఏకాంతం దొరికింది ఇది కూడా మిస్ చేసుకుందామా నువ్వే టెన్షన్ పడుకో బంగ్లా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ ఎవరైనా ఉండుంటారా ఎవరు మీరు నా ఇంట్లో ఏం చేస్తున్నారు సారీ అది చాలా రాత్రి అయింది కదా మేము అడవిలో తప్పిపోయాం ఈ నైట్ ఇక్కడ ఉండి రేపు పొద్దున వెళ్ళిపోతాం లేదు 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 ఈ బంగళా ఖాళీగా లేదు ఇది నేనుండే ఇక్కడ నేను ఒక్కనే ఉంటాను ఇలా చీకట్లు ఎందుకు ఉంటున్నారు మీరు నాకు ఇలా ఉండటమే ఇష్టం ఎన్నో ఏళ్ళుగా ఇలా ఉండటం అలవాటు అయిపోయింది సరే మేము వెళ్ళిపోతాం మీకెందుకు ఇబ్బంది సారీ ఇలా మీ ఇంట్లోకి వచ్చినందుకు ఆగండి మంచివాళ్ళలా కనిపిస్తున్నారు సరే ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండొచ్చు ఎలాగో నేను ఒక్కనే ఉంటానుగా కావాలంటే మీరు పైకి వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు ఈలోగా నేను భోజనం సిద్ధం చేస్తా థ్యాంక్ యూ సార్ నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు తర్వాత డిన్నర్ చేద్దాం లేదు నేను అతనికి బట్టలు సాయం చేస్తాను నువ్వు వెళ్ళు ఫోన్ కూడా కలవడం లేదా ఇలా మనం ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలన్నయ్య చూస్తున్నారుగా ఎంత రాత్రి అయిందో మనం వెళ్ళి వాళ్ళని వెతుకుదాం పదండి మీరంతా కూడా మాతో పాటు రండి వెళదాం సరే పదండి కానీ వాళ్ళని ఎక్కడైనా వెతుకుతాం ఐ మీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఇంతమంది ఉండగా ఏదేమైనా సరే నన్నేం చేయగలదు లక్కీగా టాక్సీ డ్రైవర్ మాకు కమలం పువ్వు ఇచ్చాడు కాబట్టి మేము ఇద్దరం ఇక్కడికి సేఫ్ గా రీచ్ అవ్వగలిగాం లేదంటే బుద్ధుంది అసలు ఇడియట్ నీకంతా ఎగతాళిగా ఉంటుంది నీ గురించి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నిన్ను చూసాకే ప్రాణం తిరిగొచ్చినట్టు అయింది ఎందుకు ఇలా చేసావు రిషి శ్యామ్ మనోహర్లు మీతోనే ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ అదేంటి వాళ్ళు మాకంటే ముందే వచ్చేసరే నువ్వు శ్యామ్తో మాట్లాడావు కదా వాళ్ళు ఇంకా రాలేదా వాళ్ళు ఈ పాటికే వచ్చేయాలి మరి వాళ్ళిద్దరూ ఏమైపోయారు ఇతను కిచెన్లోకి వెళ్ళాడు కదా ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు సార్ నేను ఇక్కడ ఫైర్ అంటించమంటారా వద్దు నాకు నిప్పంటే చాలా భయం భయం అంటే గుర్తొచ్చింది మేము కూడా ఇందాక చాలా భయపడ్డాం ఇందాకే మాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు ఒక భయంకరమైన జంతువును చూశారంట ఒక మనిషి అతను గొరిల్లాగా ఉంటాడంట ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉండరు కదా ఉండొచ్చు ముఖ్యంగా ఆ వ్యక్తి అడవిలోని జంతువుల చేతిలో చనిపోయి ఉంటాడు అతను ఆ పరిస్థితుల్లోకి వెళ్ళడం వెనక ఎవరి కుట్రైనా ఉండొచ్చు భోజనం ఇంకా రెడీ అవ్వలేదు భోజనం సిద్ధంగా ఉంది కానీ మీరు ఇక్కడే ఉన్నారు కదా
ఇంత తొందరగా ఎలా పూర్తయింది? మీరు రండి, చాలా ఆకలిస్తుంది. సార్ మీరు కూడా. వీళ్ళంతా ఎవరు సార్? ఈ ఇంటి యజమాని. ఈయన తన భార్యని పిచ్చోళ్లా ప్రేమించేవాడు. మరి ఇతను ఇక్కడ పనిచేస్తుండేవాడు. యజమాని చనిపోయిన తర్వాత ఇతను కూడా చనిపోయాడు. అది నా ఫోటోనే. నేను ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడే నా భార్యతో పాటు బ్రహ్మరాక్షసుని చేతిలో చనిపోయాను. నా విషయంలో ఏం జరిగిందో తెలుసా? ఆ రాక్షసుడి ప్రతీకారం ఎప్పటికీ చల్లారదు. ఆ ఆత్మకి ఎప్పటికీ శాంతి కలగదు. అతన్ని తన భార్య దారుణంగా మోసం చేసింది, అన్యాయంగా చంపేసింది. అతని ప్రతీకారం పూర్తి కావాలంటే వాళ్ళు లోకంలో ఉండకూడదు. వాళ్ళని అడవిలోకి వెళ్ళి వెతకడం కరెక్ట్ అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బావగారు మనం తొందరగా వెళ్ళాలి. అరే శ్యామ్. శ్యామ్ నువ్వేమైపోయావు? సారీ గైస్, ఇది లేట్ అయిపోయింది. మనోహర్కి అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయింది. మనోహర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు మీరు ఎక్కడున్నారు? అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. మోహిని మీకోసం ఎంత టెన్షన్ పడిందో తెలుసా? వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, నేను మనోహర్ని స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. తను ఆల్రెడీ బయలుదేరిపోయింది, కాసేపట్లో రీచ్ అవుతుంది. కనీష, మనోహర్ ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఏమైంది తనకి? అదేంటి, ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తారా? లోపలికి వెళ్ళాక అంత వివరంగా చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్. శ్యామ్ అన్నీ వచ్చేసాడుగా, ఇప్పుడు చూడండి పెళ్లి ఏర్పాట్లు ఎలా జరిగిపోతాయో. జరిగిందంతా మనం మంచికి అనుకుందాం. పదని పదని
వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. ఈ బోలు నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? మళ్ళీ నా కాళ్ళలో నొప్పి మొదలైందండి. ఎందుకంటే నువ్వు ఒక డిఫెక్ట్ పీసు కదా, చాలా చిన్న చిన్న విషయాలు కూడా నీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఎందుకు కోపమా? అబ్బాయిలు నిన్ను చూస్తే నువ్వు నీ కళ్ళతోనే వాళ్ళని చంపేస్తావా ఏంటి? హలో, నిజంగానే నీ కళ్ళు డిఫెక్ట్ అయిపోయా ఏంటి? అది బయటకు వెళ్ళే దారి. ఇప్పుడు అక్కడి నుంచేగా లోపలికి వచ్చాం. నువ్వు ఇప్పుడే బయట నుంచి లోపలికి కళ్ళతో బుల్లెట్స్ పేలుస్తున్నావు. నువ్వు నేను ఇంకా బతకడం డౌటేనేమో. నా కళ్ళు డిఫెక్ట్ కాదు, నీ కళ్ళు డిఫెక్ట్. ఎందుకంటే నేను బయటికి దారి తెలియక వెళ్ళడం లేదు, శ్యామ్ కోసం వెళ్తున్నా. చూడు, శ్యామ్ ఇంతవరకు లోపలికి రాలేదు. ఏ శ్యామ్, అరే ఇంకా బయట ఉన్నావంటే లోపలికి రా. అదేంటంటే నేను లోపలికి రాలేను. ఎందుకు రాలేవు? లోపలికి రాలేనంటే ఏంటో అర్థం? మార్కెట్కి వెళ్ళాలి. అయ్యో, ముందు మీరు లోపలికి రండి, టీ తాగి తర్వాత వెళ్ళండి. పెళ్లికి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. మనోహర్ కూడా లేదు కదా, నేను ఒక్కడే అయిపోయాను. ఇప్పటి నుంచో ఏర్పాట్లు మొదలు పెడితే కానీ పెళ్లి టైం కల్లా అన్ని పూర్తయిపోతాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది. మీరు మనోహర్ని చాలా మిస్ అవుతున్నారు కదా. ఇప్పుడు చూడండి, నేను ఎలా అదిరిపోయే సంగీత్ ఆర్గనైజ్ చేస్తాను. మీరైతే లోపలికి వచ్చి టీ తాగి డ్రెస్ చేంజ్ చేసుకోండి, ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళండి. నేను కూడా మీతో పాటు మార్కెట్కి వస్తాను. మనోహరి లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, నేను మీకు హెల్ప్ చేస్తాను. అన్నయ్య, శ్యామన్నయ్య, ఏం జరిగింది? అరే ఏంటో, వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చడం అంటే భలే సరదా నీకు. శ్యామ్కి రావాలని లేకపోతే వదిలే అంతే కదా శ్యామ్? అవునవును, పనులన్నీ మొదలవకపోతే అంకుల్ సీరియస్ అవుతారు. నేను వెళ్తున్నాను. సడన్ గా శ్యామ్ అన్నయ్య అసలు ఏమైంది? 7 వింతలు ఉన్న ఈ ప్రపంచంలో నీ బుర్ర 8వ వింత. ఏంటి జోకా? చాలా చండాలంగా ఉంది. మోహిని 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 మోహిని, ప్లీజ్ చెక్ మై సారీ, ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ నాట్ టు మిస్ ద హ్యాండ్ వర్క్ ఆన్ ఇట్, ప్యూర్ హ్యాండ్ వర్క్, లైక్ ప్యూర్ గర్ల్. నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? మొత్తం నా బాడీ పైన షాంపెయిన్ షాంపెయిన్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. స్మెల్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, ఏం పర్వాలేదు, పార్టీలో అది కూడా వచ్చేస్తుంది. ఒకవేళ మందు వాసనకి ఆ రాక్షసుడు వచ్చేస్తే. శ్యామ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను చాలాసేపటి నుంచి మెసేజెస్ పంపిస్తున్నాను, రిప్లై కూడా ఇవ్వలేదు. పెళ్లి ఏర్పాట్లు పూర్తిగా చేస్తాడో లేదో కూడా తెలియడం లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏ తను తను, గాయత్రి, నీకు వింతగా అనిపించట్లేదా? అనిల్ అన్నయ్య గారు బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని బాగా నమ్ముతున్నారు. అయినా సరే మనల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. నేను అంతకంటే ముందుకే ఆలోచిస్తున్నాను. నేనసలు ఈ బ్రహ్మరాక్షసుడు నాన్సెన్స్ అస్సలు నమ్మను, కానీ ఇవన్నీ నమ్ముతూ కూడా ఇక్కడెందుకు హోటల్ తీసుకుంటున్నారు? ఇమాజిన్, టూరిస్టులకు ఏం చెప్తాడో. రండి మా హోటల్లో ఉండండి, చూడండి ఇక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇలా చెబితే అందరూ వింతగా చూస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్లేస్ మనకు ఒక నిధి లాంటిది. ఇంకొక విషయం, నేపాల్లో ఎతి గురించి తెలియగానే ఆ ప్లేస్ చూస్తుండగానే ఫేమస్ అయిపోయింది. టూరిస్టులు అక్కడ బారులు తీరారు కదా, చూస్తుండండి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అయినా మనందరం ఇక్కడ కలిసి ఉండబోతున్నాం, నాకైతే అనిపించట్లేదు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుందని. హోటల్ ఇక్కడ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఒక్కటే, ఎలా అయితే ఇక్కడ రాక్షసుడు గురించి భయం పెరుగుతుందో అలాగే ప్రాఫిట్ కూడా పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. అలా చూడు రాఖీ, నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం సేపే. నీకు అర్థమవుతుంది కదా? చూడు, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు, ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయి. ఇప్పుడు నాకు అర్థమైంది. అన్నయ్య, నాతో చెప్పావుగా ఇక పని అయిపోయినట్టే అనుకో. నువ్వే చూడు ఈ తను మ్యాజిక్ ఏంటో. అరే ఇది పెళ్ళిళ్ళు కదా, హడావిడి కనిపించాలి కదా, మరి ఉత్సాహం సంతోషం డాన్స్ మ్యూజిక్. పిలిచినారానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చింతకు రాలేవా?
ఒక పని చేద్దాం, ఈ సర్కస్ ఉంది కదా, ఐ మీన్ నువ్వు డాన్స్ చేస్తున్న సాంగ్ ఉంది కదా, అది ఈ ఊరు వాళ్ళకి డెడికేట్ చేద్దాం. లేకపోతే ఏంటి, ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావో చూడు. ఆ పాట వింటుంటే గంగరెద్దులను ఆడించడానికి సెలెక్ట్ చేసుకున్నట్టుంది. అయితే నువ్వే చెప్పు ఏ సాంగ్ మీద డాన్స్ చేయాలో. నువ్వా, నువ్వు కేక సాంగ్ డాన్స్ చేయి, నేను నీకోసం ఆ సాంగ్ని రీమిక్స్ చేసి టైటిల్ ఏమని పెడతాను తెలుసా, అర్ధరాత్రి ప్యాలెస్లో చంద్రముఖి అని పెడతాను. ఎలా ఉంది? యాక్చువల్లీ నువ్వు కాదులే కానీ నీకైనా పర్ఫెక్ట్గా చేసే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టు చేశానంటే అందరి ముందు నవ్వులు పాలవడం గ్యారంటీ, తర్వాత ఎవరికి నా మొహం కూడా చూపించుకోలేను. ఇప్పుడు అర్థమైంది, నిన్ను నువ్వు రాక్ స్టార్ అనుకుంటున్నావు కదా, ఏమైనా అనుకో, బట్ అది ప్రూవ్ చేసి చూపించు. ప్రూవ్ చేయాలా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు చూడు ఈ రాక్ స్టార్ ఏం చేస్తాడో. సర్పంచ్ గారు రమ్మన్నారు. ఊళ్ళో ఏదో పెద్ద ప్రమాదం జరిగిందట. ఊళ్ళో ప్రమాదం జరిగిందా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఎక్కడుందో చెప్పు. ఇందులో మందు లేదు, అర్థమైందా? ఒకవేళ ఎవరన్నా అడిగినా ఇందులో మందు లేదైనా వాళ్ళతో చెప్పాలి. తొందరగా నడు. సరే. నీ జీవితంలో చివరి సంతోషం కోసం.